రెవెన్యూ వ్యవస్థను తన స్నేహితుని కుమారుడు జగన్ భ్రష్టు పట్టించాడని కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆరోపించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థనే సర్వనాశనం చేశాడని తప్పుపట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలన్నారు. ఇది దారుణం, దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఎందుకు కాల్చారు? దీన్ని అవసరం ఏముంది? 1000 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు పేపర్లో చూశాను, బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఒకప్పుడు జమాబద్దీ లెక్కలు ఉండేది, మరి అడంగులాలు ఉండేది. ఈ అడంగులాలు, జమాబందీ లెక్కలు, రెవెన్యూ బోర్డులు, రెవెన్యూ రికార్డులు ఇవన్నింటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారుడికే దక్కింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేసి మరి అవసరం ఏమొచ్చింది? లేని సర్వే చేసేదానికి తహసీల్దారు ఒక ఆయన ఉంటే, ఆయన బియ్యములుంటే, పేములుంటే, వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో ఇందా నువ్వు సర్వే చేయించేది పిచ్చోడా? ఎవరు చెప్పాడు ఈ సలహా నీకు? అదేంటి అది, నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ బొమ్మ ఎత్తుతాయా పిచ్చోడా? ఇవన్నీ తప్పు. ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో భ్రష్టు పట్టించినటువంటి కుటుంబాలు, రెండు కుటుంబాలు, ఒకటి తెలంగాణలో, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అక్కడ పరిపాలించి వేల కోట్లు సంపాదించుకొని అధికారాన్ని బొంగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన. ఇక్కడ ఒక ఆయన 10 సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని, మరి అంతేకాదు మరి అది 1000 కోట్లు కూడా సంపాదించారు. మరి ఈ రెండు కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినాయి, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. ఒకప్పుడు లార్డ్ మెకాలైన ఆయన 200 సంవత్సరాల నాడు రెవెన్యూ వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా తీసుకొచ్చాడు అటు మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ ఈ వ్యవస్థను పాడు చేసినటువంటి మహా మనిషి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు నేను ఖండిస్తున్నా. వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు వెంటనే వాళ్లకు శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తూ, ఒక ఆయన 7.5 కోట్లు అంటాడు, ఒక ఆయన 13.5 కోట్లు అంటాడు, దీనికి 5 కోట్లు వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇది